శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాదు. రేవతి నక్షత్రం రాశి నక్షత్రాధిపతి బుధుడు రాశి చూస్తే ఇక్కడ మీనరాశి. ఆ నక్షత్రాధిపతి రేవతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి మంత్రాన్ని ఎటువంటి రత్నాన్ని సాధన చేయాలనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ గురువు ప్లస్ బుధుడు ఈ రెండింటి కలియగాని చెప్తామన్నమాట. బుధుడు మేధస్సు కారకుడు, గురుడు జ్ఞానకారకుడు. జ్ఞానము మేధస్సు రెండు కలిసినప్పుడే ఒక మోక్ష మార్గం వస్తుందట. మోక్షం రావాలంటే ఒక జ్ఞానము ఒక మేధస్సు ఉండాలి. అంటే మార్గం వెళ్ళడానికి మేధస్సు ఉండాలి, జ్ఞానం చదువుకునే జ్ఞానం ఉండాలి, ఆ వ్యవహారం అంతా తెలుసుకునేంత జ్ఞానం ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే నాలుగు వస్తువులు ఉన్నాయి ఆహారానికి. ఒక గిన్నె ఉంది, ఒక బియ్యం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఉడికించడానికి అక్కడ మంట ఉండాలి. మంట ఉంటే అది అన్నం అవుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా ఏంటంటే మేధస్సు అధిపతి రేవతి నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి ఏ జ్ఞానానైనా మేధస్సు అనే స్థితిని దానికి యాడ్ చేస్తేనే అది మోక్షాన్ని చూపిస్తుంది. మీరు మెడికల్ చదువుకున్నారు, ప్రాక్టికల్గా మేధస్సును వాడి దాన్ని ఉపయోగించగలిగితే అక్కడ పేషెంట్కి సక్సెస్ అని చూపించగలుగుతారు. నేను మెడికల్ రంగం ఎందుకు మాట్లాడానంటే బుధుడు మెడికల్ రంగానికి అధిపతి కూడా కాబట్టి. సో అలాగా అక్కడ బుధుడు యొక్క బలమే మనకు చాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర జ్యేష్ఠ నక్షత్రం గురించి ఎలా మాట్లాడుకున్నాము, అలాగే బుధుడు ఆ జాతకుడికి రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బుధుడు బలంగా ఉండాలి. ఒకవేళ బుధుడు చాలా బలంగా ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, అంటే కన్యారాశులు అంటే ఉచ్చస్థితి అంటాం, చంద్రుడి దృష్టి కూడా పడుతుంది కన్యారాశి అంటే, అలా ఉన్నాడన్నప్పుడు గురుబలం ఉంటుంది బుధుడి యొక్క బలం ఉంది కాబట్టి గురుబలాన్ని కూడా మనం పెంచుకోవచ్చు. అల్టిమేట్లీ ఏంటంటే బుధుడి యొక్క మేధస్సుతోనే సక్సెస్ అవుతుంది. చదువుకునే విద్యార్థుల దగ్గర ఉన్నారంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే వాడు గురుబలం పెంచాలి. వాళ్ళు ఇంజనీరింగ్ ఉద్యోగంలో ఉన్నారు అంటే వాళ్ళకి బుధుడి యొక్క బలం పెంచాలి. ఇది మళ్ళీ వాళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని బట్టి కూడా పెంచుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. సో ఆ విధంగా అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ రత్నాన్ని వాళ్ళు ధారణ చేయడం ప్రయత్నం చేస్తూ నిత్యము గురుమంత సాధనగా చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రేవతి నక్షత్రం మీనరాశి వారికి ఒక సత్ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన వీటన్నింటిలో కూడా నక్షత్రాల గురించి రత్నాల గురించి చెప్పిన అన్నింటిలో కూడా మనం ఏంటంటే మళ్ళీ ఒక్కసారి ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేసి అనలైజ్ చేసుకుని ఆ రత్న ధారణ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కష్టం అనేది ఉంటుంది. డెస్టినీ ఎవరు మార్చలేరు, కానీ ఆ డెస్టినీ దగ్గర వెళ్ళడానికి సుఖంగా హ్యాపీగా వెళ్ళడానికి కావాల్సినంత బలము కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం భూయాతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.